తెలంగాణ ప్రజలకు చల్లని కబురు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ ఉపరితల ద్రోణి మరట్వాడా నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. సోమ మంగళవారాల్లో తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్కడక్కడ చిరుజల్లులకు అవకాశం ఉందంటున్నారు. అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. తెలంగాణలోని రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాతావరణ శాఖ చల్లని కబురు తీసుకొచ్చింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందన్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో పగటిపూట మంచు ప్రభావం కొనసాగుతుందని IMD అధికారులు తెలిపారు.